Hello friends, welcome to Akash Ramana channel. ఈ రోజు మన టాపిక్ చైనా వాళ్ళ స్ట్రీట్ ఫుడ్ అండ్ స్నాక్స్ గురించి. వాస్ట్ కంట్రీ అవడం వల్ల రకరకాల స్ట్రీట్ ఫుడ్ వెరైటీస్ చైనాలో దొరుకుతాయి. ఇందులో పాపులర్ అయిన స్ట్రీట్ ఫుడ్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో నోటిఫికేషన్స్ మీ ఇన్బాక్స్ లోకి నేరుగా వచ్చేస్తాయి. చైనీస్ ఇష్టంగా తినే స్ట్రీట్ ఫుడ్స్ లో మొదటిది బావోస్. వీటినే స్టీముడ్ బన్స్ అని కూడా అంటారు. ఇది చాలా కామన్ స్ట్రీట్ ఫుడ్ అండి. దీన్ని ఎలా తయారు చేస్తారంటే, ఒక ఫర్మెంటెడ్ డౌ మధ్యలో మీట్, వెజిటబుల్స్, బీన్ పేస్ట్, టోఫు లాంటి ఫిల్లింగ్స్ మధ్యలో పెడతారు. వీటిని డైరెక్ట్గా కానీ స్పెషల్ సూప్లో కానీ తీసుకుంటారండి. మీరు పిక్చర్లో చూస్తున్నారు కదా, అదే బావోస్. ఇక రెండు, కావ్ చాంగ్. వీటినే రోస్టెడ్ సాసేజెస్ అని పిలుస్తారు. ఇది ఒక మీట్ ప్రొడక్ట్ అండి. దీన్ని బేక్ చేసి తింటారు. ఇది చైనీస్ స్ట్రీట్స్లో పాపులర్ స్ట్రీట్ ఫుడ్ అండి. మీరు పిక్చర్లో చూస్తున్నారు కదా, అదే కావ్ చాంగ్. ఇక మూడు, కావ్ హాంగ్ షూ. దీన్నే రోస్టెడ్ స్వీట్ పొటాటోస్ అని కూడా పిలుస్తారు. చైనా స్ట్రీట్స్లో విరివిగా దొరుకుతాయండి ఇవి. ఇది ఫస్ట్ తైవాన్లో స్టార్ట్ అయింది, ఇప్పుడు చైనాలో ప్రతి చోట దొరుకుతుంది. మీరు పిక్చర్లో చూస్తున్నారు కదా, అదే కావ్ హాంగ్ షూ. ఇక నాలుగు, జెన్ జూ నై చా. దీన్నే బబుల్ టీ అంటారు. ఈ బబుల్ టీ మన ఇండియాలో కూడా చాలా రెస్టారెంట్స్లో సర్వ్ చేస్తున్నారండి. ఇది కూడా చైనీస్ స్ట్రీట్స్లో ఎక్కువగా దొరుకుతుంది. ఇది చాలా ఫ్లేవర్స్లో మరియు టాపింగ్స్లో సర్వ్ చేస్తారండి చైనాలో. ఇక ఐదు, థై బ్యాన్ యూ. స్క్విడ్ అనే ఒక రకమైన ఫిష్ని గ్రిల్ చేస్తారండి. దానిపైన డిఫరెంట్ సాసెస్ వేస్తారు. ఇవి కూడా చైనా స్ట్రీట్స్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇక ఆరు, ఓడెన్. దీని కెంటో జపాన్లో ఒరిజినేట్ అయిన డిష్ అండి. చైనాలో స్ట్రీట్ ఫుడ్ ఫేవరెట్గా మారింది. ఇది ఒక సూప్ డిష్ అండి. ఇందులో బాయిల్డ్ ఎగ్స్, పోర్క్, ఫిష్ కేక్స్ లాంటివి వేసి బ్రాక్ లాగా చేస్తారనమాట. మీరు పిక్చర్లో చూస్తున్నారు కదా, అదే ఓడెన్. ఇక ఏడు, క్యాండిడ్ హాస్. ఇది ఒక స్వీట్ ఐటమ్ అనమాట. ఫ్రూట్స్ని 20 సెంటీమీటర్స్ లాంగ్ స్క్వేర్స్లో గుచ్చి మెల్టెడ్ షుగర్లో ముంచి తీస్తారండి. అదే క్యాండిడ్ హాస్. దీన్ని నార్త్ చైనాలో ఇష్టంగా తింటారు. మీరు పిక్చర్లో చూస్తున్నారు కదా, అదే క్యాండిడ్ హాస్. ఎనిమిది, కావ్ మియాన్ జిన్. దీన్నే బేక్డ్ గ్లూటెన్ అంటారు. గ్లూటెన్ డౌన్ స్క్వేర్స్కి పెట్టి బార్బిక్యూ చేస్తారండి. వీటినే కావ్ మియాన్ జిన్ అంటారు. మీరు పిక్చర్లో చూస్తున్నారు కదా. ఇక తొమ్మిది, తోకోయాకి. ఈ డిష్ ఒసాకా జపాన్లో ఒరిజినేట్ అయ్యిందండి. చైనాలో పాపులర్ స్ట్రీట్ ఫుడ్ ఇది. ఇవి ఎలా తయారు చేస్తారంటే, బ్యాటర్ని బాల్ షేప్లో ఉన్న మౌడ్స్లో వేస్తారు. దానిపైన చాప్డ్ ఆక్టోపస్, నోరి, సలాడ్ డ్రెస్సింగ్ అండ్ తోకోయాకి సాస్ వేస్తారండి. మీరు పిక్చర్లో చూస్తున్నారు కదా, అదే తోకోయాకి. ఇక పది, షో జ్వా బింగ్. దీన్నే షెడ్డెడ్ కేక్ అని పిలుస్తారు. ఇది ఫస్ట్ తైవాన్లో ఒరిజినేట్ అయిందండి. దీని ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎగ్స్, పోర్క్, బేకన్, వెజిటబుల్స్ అండ్ వేరే సాసెస్ వేసి దీన్ని తయారు చేస్తారండి. మీరు పిక్చర్లో చూస్తున్నారు కదా, అదే షో జువా పింగ్. ఇవండి చైనీస్ స్ట్రీట్ ఫుడ్ అండ్ స్నాక్స్ సంగతులు. నెక్స్ట్ వీడియోలో దుబాయ్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఉంటానండి, జై హింద్.